హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు సరితా సెలెక్షన్ అండ్ వన్ మోర్ మీషో వీడియో అండ్ దివాళీ స్పెషల్ ఇవి దివాళీ కోసం ఆర్డర్ చేసిన ఎల్ఈడి ప్లాస్టిక్ బ్యాటరీ లైట్స్ అండి లైట్స్ అయితే చాలా బాగా వచ్చాయి నాకు చాలా బాగా నచ్చాయి ఎందుకు నచ్చాయి ఏంటనేది వీడియోలో చెప్తాను అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదండి వాటర్ ల్యాంప్స్ అని చాలా వెరైటీస్ వస్తున్నాయి నీటితో వెలిగే దీపాలని చాలా రకాలు వస్తున్నాయి బట్ వాటి అన్నిటికన్నా కూడా ఇవి నాకు చాలా బాగా నచ్చాయి ఇప్పుడు ఈ లైట్స్ ఎలా వచ్చాయి దీని కాస్ట్ ఎంత ఏంటనేది వీడియోలో చూసేద్దాం ప్యాకింగ్ అది చాలా నీట్గా చేసి ఇచ్చారండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఈచ్ వన్ ఒకటి ఒక్కొక్క కవర్లో పెట్టించారు ప్రమ్మిది కూడా చాలా నీట్గా ఉందండి డిజైన్ అది కూడా చాలా నీట్గా ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు మనం ఆన్ చేసుకుంటే లైట్ అనేది వెలుగుతుంది మనకు వద్దు అనుకున్నప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు అండ్ వెనకాల సెల్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను ఇలా స్మాల్ సైజ్ సెల్స్ అయితే వస్తాయి ఈ సెల్స్ కూడా బయట మనకి బాగానే ఈజీగానే పర్చేస్ చేసుకోవచ్చండి చాలా రీజనబుల్గానే ఉంటుంది ప్రైస్ కూడా అండ్ ఈజీగానే దొరుకుతాయి అండ్ ఈ ప్రమేద నాకు ఎందుకు నచ్చాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆయిల్తో వెలిగించే దీపాల సంగతి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది గాలికి అవి ఆరిపోతూ ఉంటాయి మన మధ్యలో వెలిగిస్తూ ఉండాలి మళ్ళీ ఆయిల్ పోస్తూ ఉండాలి బయట గాలితో మనకి చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది లైట్స్ వెలిగించాలంటే దీపాలు అంతేకాదు పిల్లలు లాంగ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు కానీ అటు ఇటు తిరుగుతున్నప్పుడు తగులుతుందాము అని మనకి భయం వేస్తూ ఉంటుంది పిల్లలు అంటించుకుంటారమో అని భయమేస్తూ ఉంటుంది మనకి ఇలాంటి దీపాలతో పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు చంటి పిల్లలు ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటి దీపాలు ఇంట్లో కూడా ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు అండ్ నాకు వాటర్ దీపాలని వాటర్ దీపాలకన్నా కూడా ఇవి బాగా నచ్చాయి ఎందుకు నచ్చాయి అంటే వాటర్ దీపాలు లాస్ట్ ఇయర్ నేను మీషోలోనే ఆర్డర్ చేశాను ఆ దీపాలు ఏంటంటే నాకు సగం వరకు డ్యామేజ్ వచ్చాయి అండ్ లుక్ వైజ్ కూడా నాకు అంతగా నచ్చలేదు లైట్స్ వాటర్ పోసాక ఆ వెలుగుతుంటా అవి ఎట్లా ఉన్నాయంటే మనకి బ్యాటరీ లో అయిపోతే లైట్ ఎలా వెలుగుతుంది చాలా డిమ్గా అట్లా వెలుగుతూ వచ్చింది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రైస్ కూడా దీంతో పోలిస్తే అది ప్రైస్ కూడా చాలా ఎక్కువ మనకేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి కాస్ట్ రీజనబుల్ ఉంటేనే తీసుకోవాలనిపిస్తుంది సో నాకు ఏమనిపించింది అంటే కాస్ట్తో పోలిస్తే దానికని ఇది చాలా తక్కువ ప్రైసు మళ్ళీ అదేంటంటే వాటర్ అయిపోతే మధ్యలో వాటర్ కూడా వేస్తూ ఉండాలి దీనికైతే వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇదైతే లైట్ అనేది ఆన్ చేసి ఉంచేస్తే నైట్ అంతా వెలుగుతూ ఉంటుంది దీపావళి రోజు నైట్ అంతా దీపాలు వెలుగుతూ ఉంటే ఇంటికి చాలా మంచిదంటండి అవి దీపాలే అవసరం లేదు మనం లైట్ వేసుకున్నా కూడా ఇంటికి చాలా మంచిది అంటండి మా డాడీ చెప్తూ ఉండేవారు దీపావళి రోజు మనం వెలిగించే దీపాలు పితృదేవతలకి వెలుగుని చూపించి వాళ్ళు దీవిస్తారని చెప్పేవారు సో అందుకని దీపావళి రోజు ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత మంచిదని చెప్తూ ఉంటారు దర్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్ See you with next video.